కృష్ణాపురం జిల్లాలో అయితే వాలంటీర్ ద్వారా డోర్ టు డోర్ డెలివరీ జరిగింది. రెస్ట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ లో మాత్రం రోజుకి ఇన్ని నెంబర్ ఆఫ్ కూపన్స్ అని చెప్పించి వాళ్ళని అక్కడ తీసుకొచ్చి ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ అందరినీ లైన్ లో నిలబెట్టి వన్ బై వన్ రేషన్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. చాలా చక్కగా ఎంత బ్రహ్మాండంగా జరిగిందో మరి వీళ్ళెవరు ఫాలో అవ్వలేదు. అలాగే జనసేన నాయకులు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో ఇంతవరకు ల్యాబ్ పెట్టలేదు, ఐసీఎంఆర్ ఎన్ని ఉన్నాయి అని చెప్పి అడిగారు. శ్రీకాకుళం మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, తప్పుగా విన్నారు. శ్రీకాకుళంలో అన్నాను నేను ఎమ్మెల్యే గారు. రెండు, మీరు కూపన్స్ ఇచ్చినప్పుడు, రేషన్ కోసం కూపన్స్ ఇచ్చినప్పుడు, ఆ రేషన్ కోసం కూపన్స్ ఇవ్వడానికి ఒకసారి వెళ్ళేటప్పుడు అదే టైంలో మీరు వెళ్ళి రేషన్ ఇవ్వచ్చు కదండి. మీరు రేషన్ ఇచ్చి కూపన్స్ ఒకసారి ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి అవన్నీ ఎందుకు? మీ మీ నాయకుడే, మీ సీఎం గారే ఎలక్షన్ ముందు మీ ఇంటికి వస్తుంది, ప్రతిదీ మీ ఇంటి దగ్గరకు వస్తుంది అని చెప్పినప్పుడు ఇలాంటి కోవిడ్ టైంలో కూడా ఇంటికి రాకపోతే ఎందుకు? మీ నాయకుడే చెప్పాడు కదా ఎలక్షన్ అప్పుడు, మీ నాయకుడే చెప్పాడు ఇంటికి వస్తుంది. గ్రామ సచివాలయం పెట్టుకుని ఏం చేసుకుని వీళ్ళకి శ్రీరామ్ గారు, శ్రీరామ్ గారు మీరు చెప్పండి, ఆకలితో అలముట్టేస్తా లుంగి డాన్స్ చేస్తున్నారా మీరు? శ్రీరామ్ గారు మీరు చెప్పండి. ఎవరు? ఇంకొకటి, ఇంకొకటి అండి వాసుదేవ్ గారు, ఇంకొకటి గ్రామ వాలంటీర్ ఎవరైనా అడిగారు అనుకోండి ఇమీడియట్ గా కేసులు పెడుతున్నారు. మీరు ఇది మీరు చేసే నిర్వాహకం, ఇంటికి పంపిస్తానని చెప్పి మీరు చేసే నిర్వాహకం ఇది. ఒక్కొక్కళ్ళు రెండే సార్లు రేషన్ షాప్ చెప్తున్నారు. ఇటువంటి నిర్వాహకాలు చేసి మీరు మళ్ళీ మీరు కేంద్ర ప్రభుత్వం మాట్లాడేవాడు మీరు? పాపం డాక్టర్ గారికి పలాసలో కూర్చొని పాపం డాక్టర్ గారికి ఏం తెలియదేమో. డాక్టర్ గారు మీరు తెలుసుకోవాలి. అయ్యా మీరు వినాలి ఒకసారి, మీరు నా మాట వినాలి. ఎమ్మెల్యే గారు మాట్లాడి, డోర్ డెలివరీ ఆఫ్ రేషన్ కు సంబంధించి ఐదు స్కీమ్ కింద శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో ఇనిషియల్ గా ఇంప్లిమెంట్ చేశారు సార్. ఆ ప్రాజెక్ట్ కూడా మా కాన్షియన్స్ లోనే ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో ఇది సక్సెస్ఫుల్ గా లాంచ్ అయింది, వర్కౌట్ అయింది. వినండి, అట్ ద సేమ్ టైం ఈ క్వాలిటీ రైస్ అన్నటువంటిది ఆల్ ఓవర్ ద స్టేట్ ఏప్రిల్ 1st నుంచి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి దురదృష్టవశాత్తు మనకి ఎలక్షన్ కోడ్, ఆ తర్వాత కరోనా కోడ్ వల్ల ఇది జరగలేదు. నిజంగా ఆల్ ఓవర్ ద స్టేట్ ఈ క్వాలిటీ రైస్ అనేది ఇంప్లిమెంట్ అయిందంటే ఈ టైంకే డోర్ టు డోర్ డెలివరీ బై వాలంటీర్స్ రేషన్ అనేది కూడా జరిగేది. ఇది మరి ఇలాంటి టైం ఇప్పుడు చేయొచ్చు కదా అనుకోని చెప్పి మీరు అడిగారు. దీనికి క్లస్టర్ మ్యాపింగ్ అనేది జరిగినప్పుడు మీ దగ్గర జరిగినప్పుడు మీ దగ్గర జరిగినప్పుడు మీరు ఎమ్మెల్యే గారు మీ దగ్గర జరిగినప్పుడు మీ ఇన్పుట్స్ ఉన్న స్టేట్ అంతా రెస్ట్ ఆఫ్ ద స్టేట్ 174 కాన్స్టిట్యూషన్ ఇవ్వచ్చు కదా, ఇవ్వచ్చు కదా. మీరు ఇప్పుడు మీరు గ్రీన్ జోన్ నుంచి, మీరు గ్రీన్ జోన్ నుంచి విజయవాడ వెళ్ళారు, రైట్ నుంచి విజయవాడ వెళ్ళారు. మీరు లైవ్ షోలో పాల్గొన్న అందరికి కూడా ధన్యవాదాలు. ఎమ్మెల్యే అప్పలరాజు గారు, అలాగే సప్తగిరి ప్రసాద్ గారు, జనసేన విజయ్ కుమార్ గారు, శ్రీరామ్ గారు, అందరికీ ధన్యవాదాలు. మంచి సజెషన్స్ నారాయణ గారి వైపు నుంచి, మిగిలిన లీడర్స్ నుంచి కూడా వచ్చాయి. ఎమ్మెల్యే గారు కూడా చాలా ప్రొయాక్టివ్గా ఈ సజెషన్స్కి రెస్పాండ్ అయ్యారు. లెట్ అస్ హోప్ ఇందులో ఉన్న మంచి అంశాలను ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తారు అని ఆశిస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్ట్రైట్ టాక్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9. నిజం మా ఇజం.